నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాజకీయ దురందరుడు ప్రజల మనిషి మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య అకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసిన వివిధ రాజకీయ పార్టీల నేతలు రాజకీయాలకు కొత్త విలువలను విశ్వసనీయతను చాటి చెప్పిన మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్యగా కొనియాడిన ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ వివాదరహితుడు రాజకీయ దురందరుడు కొనిజేటి రోసయ్య రాజకీయ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు రాజకీయాల్లో విలువలు పాటించి విశ్వసనీయతతో పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య అకాల మరణం తీరని లోటని ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్ మాట్లాడుతూ 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కొనిజేటి రోసయ్య వ్యక్తిగత దూషణలు అవినీతి ముద్ర లేకుండా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రి ముఖ్యమంత్రి గవర్నర్గా రాజకీయ జీవితం గడిపారని ఆయన జీవితం ఆదర్శనీయమని వెల్లడించారు. ఆయన ఆశయ స్ఫూర్తిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పెద్దలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర వివిధ శాఖల్లో మంత్రివర్యులుగా పనిచేసి మా ప్రాంతవాసి రాజకీయాల్లో రాజకీయాల్ని విలువలతో విశ్వసనీయతతో ఉండాలి అనే దానికి నిదర్శనం పెద్దల కొంజేటి రోసయ్య గారు. ఆయన సుమారు 60 సంవత్సరాల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా వ్యక్తిగత ద్వేషంలో కానీ అవినీతి మరకలు కానీ ఎక్కడా లేకుండా ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజలకి ఆయన చేసిన సేవలు, మరి ముఖ్యంగా నా నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం ఈ నియోజకవర్గ పెద్దలుగా రోసయ్య గారి కుటుంబంతో మా కుటుంబం అంటే మా తండ్రి అన్నా సత్యనారాయణ గారు ఇద్దరు వ్యాపార రంగంలో రైస్ మిల్లర్గా జీవితాలను స్టార్ట్ చేసి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా గవర్నర్గా పనిచేయటం, ఈరోజు ఆయన చనిపోయాడన్న వార్తని ఎంతో బాధేస్తూ ఉంది. మా లాంటి యంగ్స్టర్స్కి ఆయన ఎంతో ఆదర్శం. రాజకీయాలని విమర్శలను కూడా తనదైన శైలిలో తనదైన చతురతతో ఎలా విమర్శని అవతలవాడు బాధపడకుండా విమర్శ చేయొచ్చో. వివాదరహితుడు ప్రజల మనిషి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య చిత్రపటానికి పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. రాజకీయాలకు కొత్త అర్థం నేర్పి యువతకు ఆదర్శమయుడిగా పనిచేసిన వ్యక్తి కొనిజేటి రోసయ్య అని టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు, పెండ్యాల సుబ్బారావు, మద్ది మల్లికార్జునరావు, కె రాంబాబు, కె హరికిషోర్, కుదరవల్లి శ్రీను, మల్లవరపు విజయ్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. వయసులకి ఆరాధ్యదైవమైనటువంటి కొనిజేటి రోసయ్య గారు తెల్లవారుజామున చనిపోవడం చాలా బాధాకరం. ఆయన ముఖ్యమంత్రిగా కానీ గవర్నర్గా కానీ ఎన్ని పదవులు అలంకరించినా కూడా మాకు ఎంతో స్వతంత్రంగా ఉండేది. ఆయన గవర్నర్గా ఉన్నా డైరెక్ట్గా వెళ్ళిపోయి మాట్లాడేవాళ్ళం, అటు ముఖ్యమంత్రిగా ఉన్నా వెళ్ళి మాట్లాడేవాళ్ళం. ఎందుకంటే ఆయనకు వయసులు అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా ఉండేది. వయసులకు ఏ పని వచ్చినా కూడా ఇబ్బంది పెట్టేవాడు కాదు. అటువంటి మహామనిషి మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. మరి ఆయన 89వ సంవత్సరంలో మరి పరంపదించారు.
చాలా బాధగా ఉంది ఎందుకంటే మాకు ఏ చిన్న కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా జరిగిందని నేను చెప్పేవాళ్ళం అది కూడా చెప్పుకునే మనిషి కూడా లేకుండా పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఎల్లకాలం కూడా మన మధ్య ఉన్నట్టుగా మరి మేము ఆలోచిస్తూ మా హృదయాల్లో ఉన్నట్టుగానే మేము భావిస్తున్నాము అంత మహామనిషి చనిపోవడం అనేది ఎప్పుడైనా మనిషి చనిపోవడం తప్పదు అయితే ఆయన బతుకున్నప్పుడు ఏం చేశాడు ఏంటనే దానికి మనం అది ఆయన కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఆయన్ని ఎల్లప్పుడూ కూడా మరి ఆయనకు ఆ భగవంతుడు శాంతి కలగాలని ఆయన దివంగత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అధిష్టానం ఎవరు ముఖ్యమంత్రిగా అరుగుడు అంటే డాక్టర్ కొణిజేటి రోసయ్య గారే అరుగుడు అని చెప్పేసి ఆ స్థాయికి ఆయన వ్యక్తిత్వం తీసుకెళ్ళినటువంటి ఆయన క్రమశిక్షణ ఖచ్చితంగా ఆర్యవైశ్యులకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో పనిచేసే వ్యక్తి కూడా పెద్ద ఆయన రోసయ్య గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో కొనసాగించాలని చెప్పేసి ఆయన ఇచ్చిన సందేశం ఆయన చూపించిన మార్గం అందరికి కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 15 పర్యాయాల్లో ఆర్థిక మంత్రిగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత చరిత్రలో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఆ విధంగా గవర్నర్గా కూడా ఈ దేశానికి చేసిన సేవలు మరి ముఖ్యంగా తమిళనాడు ప్రాంతానికి ఎక్కువ సంవత్సరాలు గవర్నర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి అటువంటి లేకపోవటం మనందరికి కూడా బాధాకరం మరి ముఖ్యంగా ఎందుకంటే ఆయన జన్మించింది పక్కన వేమూరు అయినా కానీ రోసయ్య గారి దేవూరు అంటే తెనాలనే చెప్పుకుంటారు ఎందుకంటే మా అందరికి కూడా వ్యాపార సంస్థలుగా ఉండే వ్యక్తి ఉప్పు బజార్లో నడిచి వచ్చి సెంటర్కి వచ్చి రిక్షా ఎక్కి రైస్ మిల్కి వెళ్ళి అంత సామాన్యమైన జీవితం ఎక్కడా కూడా నిరాడంబరంగా ఆయన జీవితం కొనసాగి అన్ని సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి పనిచేసినా కానీ కాంగ్రెస్ పార్టీలో ముందు మంత్రి వర్గంలో ఎవరికయ్యా స్థానం అంటే డాక్టర్ కొణిజేటి రోసయ్య గారికే మొట్టమొదటి స్థానం ఆ తర్వాతే ఎవరికైనా కానీ ఆ స్థాయికి ఆయన వ్యక్తిత్వం ఆయన రాజకీయ ప్రస్థానం నడిచిందంటే ఏ విధంగా ఆయన క్రమశిక్షణతో నిబద్ధతో ఎటువంటి విభేదాలు లేకుండా ఆయన వ్యక్తిత్వంతో నడిచాడనేది మనందరికి కూడా ఆదర్శం అటువంటి వ్యక్తి అధిక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతాంగానికి తక్షణం 10,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు మండలంలోని పెదరావూరు గ్రామంలో అధిక వర్షాలకు పాడైన పంట పొలాలను శనివారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించి రైతుల కడగండ్లు ఆలకించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు ప్రతి ఏటా పడుతున్న ఇబ్బంది వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని తక్షణ సాయంగా 10,000 ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బండారు రవికాంత్, బెల్లపు యశ్వంత్, అనురాగ్, సుబ్బారావు, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. నా కొలిపర మండలంలో కుంచవరం, నందివెలుగు, అత్తోట గ్రామాల్లో పర్యటించినప్పుడు రైతులు ఎంతో ఆందోళనతోటి పంట నష్టం గురించి వివరించడం జరిగింది. ఈరోజు తెనాలి మండలంలో పెదరావురు గ్రామంలో కూడా చాలామంది రైతులు అదే ఆవేదన వ్యక్తపరిచారు. బాధ కలిగించే విషయం ఏంటంటే స్పందన అనేది ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు, అదేవిధంగా స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం, వీళ్ళు అందరికన్నా ముందు కదిలొచ్చి ప్రభుత్వం తరఫున ఒక భరోసా కల్పించే విధంగా రైతుకి సంబంధించిన అంశాలపైన వివరిస్తే కొంతవరకైనా మనోధైర్యం కోల్పోకుండా రైతాంగం ముందుకెళ్తుంది. ఆ పంట నష్టం అపారమైనది. ఇది మూడోసారి వాళ్ళకి జరుగుతోంది. ఈ 3 సంవత్సరాల్లో ఎంతో కష్టాలు ఎదుర్కొంటున్నారు. జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం, కనీసం 10,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి, ప్రత్యేకంగా కౌలు రైతు కుటుంబాలకి ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సాయంగా అందించాలి. అదేవిధంగా తడిసిన ప్రతి గింజ కొంటానని గతంలో ముఖ్యమంత్రి గారు పదే పదే ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ధాన్యం కొనుగోలు అనేది కేవలం రైతు భరోసా కేంద్రాల దగ్గరనే కాదు, మీరు పొలాల్లో పర్యటించినప్పుడు అక్కడ నమోదు చేసుకున్న వివరాలు ఆ రైతాంగానికి ఉపయోగపడే విధంగా మీరు నిలబడండి. ఎందుకంటే ఇంత కష్టకాలం రైతులు ఎప్పుడు కూడా గత కొన్ని సంవత్సరాల్లో చూడలేదు. కాబట్టి పెద్ద మనసుతోటి స్పందించే మనస్తత్వం ఈ ముఖ్యమంత్రిలో రావాలని, రాష్ట్ర ప్రజానీకానికి రైతాంగం తరఫున మనందరం కూడా నిలబడాలి బాసటగా అనే ముఖ్య అంశం పైన మేము జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో కానివ్వండి, లేదా ఈ క్రాప్లో నమోదు కానీ పొలాల గురించి కానివ్వండి, వివక్ష చూపించబాకండి. ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన సందర్భం కానే కాదు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఏంటి,
అంటే మీ పార్టీ సంబంధించిన వాళ్ళైతేనే వాళ్ళు నమోదు చేస్తారా, వాళ్ళకే న్యాయం చేస్తారా? అటువంటివన్నీ పక్కన పెట్టి ప్రతి రైతు సోదరుడిని రాజకీయ దురందరుడు, వివాదరహితుడు, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా అనేక ఉన్నత పదవులు చేపట్టి వాటికి వన్నె తెచ్చిన మహామనిషి కొనిజేటి రోసయ్య శనివారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. 1933 సంవత్సరం వేమూరు గ్రామంలో జన్మించిన కొనిజేటి రోసయ్య గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ విద్యను అభ్యసించారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1968-74 ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు, రహదారులు, రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా సుదీర్ఘ కాలం పాటు పనిచేసి చరిత్రకెక్కారు. 2009-10 బడ్జెట్తో కలిపి మొత్తం 15 సార్లు ఆయన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషంగా చెప్పుకోవచ్చు. బడ్జెట్ కూర్పులో కొనిజేటి రోసయ్య ఘనాపాటిగా పేరుగడించారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో 2009 సెప్టెంబర్ 3 రోసయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 14 నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబర్ 24 తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్గా పనిచేసి ఆ పదవులకు వన్నె తెచ్చారు. వివాదరహితునిగా రాజకీయ జీవితం గడిపారు. ఆయన రాజకీయ చిత్రతతో, చమత్కారంతో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేవారు. 88 సంవత్సరాల వయసున్న కొనిజేటి రోసయ్యకు బీపీ డౌన్ కావడంతో తెల్లవారుజామున కుటుంబ సభ్యులు బంజారాహిల్స్లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో అమీర్పేటలోని స్వగృహానికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ర్యాలీగా ఆయన భౌతిక కాయాన్ని తెలంగాణ గాంధీభవన్కు తరలించి అభిమానుల సందర్శనార్థం గంటసేపు అక్కడే ఉంచి అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. రోసయ్య మృతి పట్ల మాజీ మంత్రి నక్క ఆనంద్బాబు, వేమూరి ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, మాజీ ఎంపీపీ బొలిశెట్టి ప్రభాకర్రావు, టీసీఎంఎస్ మాజీ చైర్మన్ గాజుల మోహన్, జడ్పీటీసీ గాజుల హేమలత, ఎంపీపీ ఎల్లమాటి మోహన్, కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడికొండ వెంకటేశ్వరరావు, యాడ్ చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు, మాజీ ఎంపీపీ విష్ణుమొలకల వెంకటరెడ్డయ్య, దాది సుబ్బారావు, దాసరి ముత్తయ్య ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కావడం అనేది చాలా గర్వపడతాను అంట. ఆ వేమూరు నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి నేను రోసయ్య గారితో ఉన్నటువంటి అనుబంధం ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి అనుబంధం. ఇలా ముఖ్యంగా రోసయ్య గారు వేమూరు గ్రామంలో వార్డు సభ్యులుగా గెలిచి ఉన్నటువంటి వ్యక్తి, దేశ అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ దాకా ఎదిగినటువంటి వ్యక్తి, ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి కొనిజేటి రోసయ్య గారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా రోసయ్య గారు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండాలంటే అది కంపల్షన్, ఆ అవసరం ఉండేది ఆ ముఖ్యమంత్రికి. అంత గొప్ప వ్యక్తి రోసయ్య గారు. మరి ఆయన అనేక శాఖలు, ఆర్థిక శాఖ కానీ, రోడ్లు భవనాలు కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇట్లా వివిధ శాఖలకి మంత్రిగా చేసినా కూడా తనవైన ముద్ర వేసినటువంటి వ్యక్తి ఆయా శాఖలపైన. అదేవిధంగా ముఖ్యమంత్రిగా కూడా గౌరవప్రదమైనటువంటి రాజకీయాన్ని నడిపినటువంటి వ్యక్తి రోసయ్య గారు. ఆ రోజున ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా నేను ఉన్నా కూడా ఆయన సొంత నియోజకవర్గం ఎమ్మెల్యేగా నన్ను ఎంతో గౌరవించేవాడు, ప్రేమించేవాడు. ఆయన తమిళనాడు గవర్నర్గా పదవి బాధ్యతలు విరమణ జరిగిన తర్వాత కూడా వేమూరులో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణులు ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పాల్గొని రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఉన్నత పదవులు చేపట్టారని కొనియాడారు.
कार्यक्रम में पी नागसूर्य शशिधरराव के बुल्लिया टी शिवनारायण एसके माबू वाई शंकरराव आर यलमंदा पी स्टीवन बाबू नगेश माधवराव भीमा रमेश वीरय्य बड़गु श्रीनु के कोटेश्वरराव शिवसाई मोहन एन मल्लिकार्जुनराव तदितरुलु ఆయన చాలా నిండు జీవితం అనుభవించారు కానీ మన ఆప్తులు మన దగ్గర ఉండాలి మనలో ఒకళ్ళు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనలేని సేవ చేసిన వారు మన తెనాలి ప్రాంతం మన వేమూరులో తెనాలి డివిజన్లో వేమూరులో పుట్టి అంచెలంచెలుగా పెరిగి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ రాష్ట్రంలో వివిధ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించి మరీ ముఖ్యంగా ఆర్థిక మంత్రిగా 15 బడ్జెట్లు పెట్టి ఒక రకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కి సమర్థవంతమైన నాయకుడు అనిపించుకొని సమర్థవంతమైన నాయకుడు సమర్థవంతమైన పరిపాలన దక్షుడు రాజకీయ నాయకుడు అని పేరు తెచ్చుకొని తరువాత ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఒక రకంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిపోకుండా తన ఆయాంలో విడిపోకుండా చేసినటువంటి గనుడు అపర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీ కొంజేటి రోషి గారు చనిపోవటం మన ఈ ప్రాంతానికి తీరని లోటు అదే కాకుండా మన మా కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా పెద్ద దిక్కు పోవటం చాలా బాధాకరం ఆయన ఏ పదవిలో ఉండా వివాదం లేకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు అందరూ స్కీములు వందల వేల కోట్లు సంపాదించుకుంటా అన్నిట్లో స్కీములు వస్తున్నారు ఏ వివాదంలోకి వెళ్లకుండా ఏ రకమైనటువంటి అవినీతి ముద్ర మచ్చ లేకుండా రమారమి 60 సంవత్సరాలకు పైబడి రాజకీయ రంగంలో ఉండి 1962లో తెనాల్లో పోటీ చేశారు మరలా 99లో ఒకసారి పోటీ చేశారు కానీ అక్కడ ఇక్కడ ఆయనకు బాధల తెనాల నుంచి వెళ్ళి తెనాలని చాలా డెవలప్ చేయాలని చెప్పేసేటువంటి కుతూహలం ఉండేది అయినా కానీ ఎమ్మెల్సీ ఉండా పక్క అసెంబ్లీల నుంచి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అయినా మన తెనాలికి మొట్టమొదట మూడు కాలువలకి వంతెన ఆ లైనింగ్ వేయించినటువంటి ఘనత కొంజేటి రోషి గారు అలాగే జార్లమూడి కాలువకు వంతెన వేయించినటువంటిది ఘనత రోషి గారు అలాగే ఎక్కడ వేమూరు ముఖ్యంగా వేమూరు ఊరిని చాలా డెవలప్ చేసినటువంటి వ్యక్తి శ్రీ రోషి గారు అదే కాకుండా ఆయనకి ఆయన ఒక అపర చాణిక్యుడిగా నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర ఆర్థిక శాఖ నిర్వహించినటువంటి ఘనత ఇంకెవరికీ లేదు రోషి గారికి చెన్నారెడ్డిగా ఇంతకుముందు ఎన్జీ రంగా గారి శిష్యుడిగా వచ్చి హిందూ కాలేజీలో బీకా చదువుకుని హిందూ కాలేజీ అలుమ్నైకి తన ఒకటి రోషి గారు ఎప్పుడైనా తనకి బాగా ఉండే వాళ్ళతో మర్చిపోకుండా ఉంటాడు అనేటువంటి ఉదాహరణ తెనాళ్ళు వాళ్ళందరూ చెప్తారు ఇంకా ఈ వెనక చలపతిరావు గారు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన కుడిభుజంగా ముసలి గారు ఉండేవాళ్ళు వీళ్ళతో ఎంతో క్లోజ్గా ఉండేవాడు అలాగే ఆయన ఎక్కడుండా కానీ హిందూ కాలేజీగా ఆలమనేకి వెళ్ళిపోవటం గుంటూరు హిందూ కాలేజీని కూడా పట్టించుకుంటూ ఉండేవాడు అదే కాకుండా ఆయన యొక్క ప్రతిభా పాటి వాళ్ళని మెచ్చుకుని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల సేవార్థం ప్రతిభకు చేయూతనిస్తూ డాక్టర్ గోగినేని హరిప్రసాదరావు స్మారక స్కాలర్షిప్లు అందివ్వడం అభినందనీయమని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర కుమార్ కొనియాడారు. స్థానిక కొత్తపేటలోని డాక్టర్ గోగినేని ఉమా కార్యాలయంలో శనివారం నీట్ మరియు జేఈఈలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు నగదు పారితోషికం మాజీ ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మీప్రసాద్, సుబ్బారావు, జి బుల్లిప్రసాద్, గోపీచంద్, నేలటూరి బెన్ను, కొడాలి ఆదిలక్ష్మి, కొడాలి శ్రీను, షేక్ సుబాని, గుమ్మడి సాంబశివరావు తదితరులున్నారు. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో ప్రతిభ అనగాని ఈరోజు వివిధ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. వాటిలో మేము ఎంచుకున్నది మొట్టమొదటిగా గుంటూరు జిల్లాలో ఈరోజు మరి ఏదైతే అండర్ గ్రాడ్యుయేట్ నీట్లో చిరంజీవి దివ్య తను 133వ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం, స్టేట్ ర్యాంక్ అయితే 13వ స్థానంలో ఉంది. దివ్య తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయులు. ఆ చిరంజీవికి మేము ప్రతిభను గుర్తించి విద్యారంగంలో 100,000 రూపాయలు నగదుని, అది కూడా మెడికల్ ప్రొఫెషన్ అంటే పుస్తకాలు చాలా ఖరీదైనవి, ఆ విధంగా 4 ఏళ్ల తన చదువుకి ఉపయోగపడుతుందన్నటువంటి ఆలోచనతో దివ్యని వారికి పురస్కారాన్ని అందించడానికి కూడా కుటుంబ సభ్యులు ఎంచుకోవటం జరిగింది. అలాగే రెండవది ఈరోజు మరి అడ్వాన్స్డ్
జేఈఈలో 138వ ర్యాంక్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్. అలాగే చిరంజీవి మరి ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి బాబు చదువు అనేది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి చదువుకు సహాయచే మనం కనుక సహాయం చేస్తే వాళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్తే వాళ్ళు 10 మందికి తిరిగి సహాయం చేసే స్థాయికి వస్తారు. ఒక మంచి సామాజిక దృక్పథంతో హరిప్రసాద్ గారి పేరు మీద ఈ కార్యక్రమానికి ప్రతిభకి పట్టం కట్టే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ పిల్లలు ఇప్పుడు మనం వాళ్ళు ఎంపిక చేసుకున్న పిల్లలు చూసినా సరే నీటిలో అత్యున్నతమైన ర్యాంకుని సాధించిన చిరంజీవి దివ్య, అలాగే మన దీనిలో మరి చిరంజీవి దుర్గాప్రసాద్ ఇద్దరు కూడా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి వారి చదువుకి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ చదువులు భారం అవుతూ ఉన్న పరిస్థితుల్లో హరిప్రసాద్ గారి యొక్క పేరు మీద వారి ఇద్దరికి కూడా ఇద్దరు కూడా అత్యున్నతమైన ర్యాంకులు దేశ స్థాయిలో సాధించడం జరిగింది. వాళ్ళ చదువుకు సహాయం చేసే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనస్ఫూర్తిగా వారికి కుటుంబ సభ్యులకి ఉమ్మగారికి డాక్టర్ ప్రసాద్ గారికి కూడా నేను పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక కొత్త ఆలోచనకి ఇవాళ వారు కుటుంబ సభ్యులందరూ కూడా తెర తీయటం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తారు కాబట్టి ఆ చదువుకున్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా వెనుకబడున్న కుటుంబాలకు ఇది చేదోడు వాదోడుగా ఉంటుంది. రాబోయే రోజుల్లో వారికి ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ కార్యక్రమానికి తీసుకోవడం జరిగింది. కాబట్టి వారికి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, అలాగే పిల్లలు కూడా మరి వాళ్ళ హరిప్రసాద్ గారి పేరు మీద మరి వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న డాక్టర్ గారు పరిసర గ్రామాల్లో ఆయన ఎప్పుడో పాత రోజుల్లో ఇక్కడ ఎంతో మందికి. గ్యార్మీ జెండా పండుగ ప్రజల జీవితాల్లో సంతోషాన్ని కలిగించాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ఆకాంక్షించారు. స్థానిక బాలాజీరావుపేటలో షేక్ బాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యార్మీ జెండా పండుగలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మొగల్ అహ్మద్, దుబాయ్ బాబు, పేరం సంజీవరెడ్డి, ఈద్గా ప్రెసిడెంట్ సయ్యద్ గౌస్, షేక్ అన్సారీ తదితరులున్నారు. ఉండాలని ఇంత చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన వంటి గౌరవనీయులు మన తెనాలి శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మేము గ్యార్మీ పండుగ చేస్తున్నాము. 5 సంవత్సరాల నుంచి గంధం ఉరుసు మహోత్సవం చేస్తున్నాము. మా ఈ కార్యక్రమానికి మా లోకల్ ఎమ్మెల్యే శివన్న మాకు ఎల్లవేళలా తోడ్పడుతూ మా ప్రతి సంవత్సరం మేము పిలవంగానే ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నాం. మా అన్న శివన్నకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తమిళనాడు మాజీ గవర్నర్ కొనిజేటి రోసయ్య మృతి తీరని లోటని గుప్తా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రవీంద్రనాథ్ తెలియజేశారు. స్థానిక బస్టాండ్ వద్ద గల గుప్తా డిగ్రీ కళాశాలలో శనివారం మాజీ గవర్నర్ కొనిజేటి రోసయ్య చిత్రపటానికి ప్రిన్సిపల్ కె రవీంద్రనాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు. గవర్నర్గా ముఖ్యమంత్రిగా పనిచేసిన కొనిజేటి రోసయ్య తమ కళాశాల గౌరవ అధ్యక్షుని హోదాలో కొనసాగుతున్నట్లు గుర్తు చేశారు. ఆయన ఆదర్శాలను కొనసాగిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు ఎం దశరథ రామిరెడ్డి, విద్యాసంస్థ మేనేజర్ డి శ్రీనివాసరావు, లాజర్ బాబు, ఎం శశిధర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గారు అయినటువంటి మాజీ గవర్నర్ అయినటువంటి డాక్టర్ కొనిజేటి రోసయ్య గారు పరమపదించారు. ఇది మాకు వ్యక్తిగతంగా మా కళాశాల యాజమాన్యానికి తీరం లోటుగా భావిస్తున్నాం. ఎందుచేతంటే మా కళాశాల యొక్క గౌరవ అధ్యక్షులు ఆయన మహానుభావుడు. మరి ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్కు ఈ రాష్ట్రంలో అలాగే ఈ దేశంలో ఎవరూ కూడా ఆ విధంగా బడ్జెట్ కార్యక్రమాలని సమర్థవంతంగా రాష్ట్ర యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతినకుండా రాష్ట్రం పురోగతికి తన వంతు పాత్ర వహించినటువంటి రోసయ్య గారు లేరనే మాట వినటానికి చాలా బాధగా ఉన్నప్పటికీ పుట్టినవాడు గిట్టక తప్పదన్నట్టుగా మహానుభావుడు చివరి నిమిషం వరకు కూడా వివాదరహితుడుగా అవినీతి ఆరోపణలు లేనటువంటి రాజకీయ వేత్తగా ఈ దేశానికి మరి ఈ రాష్ట్రానికి కూడా ఆదర్శప్రాయుడిగా ఉన్నటువంటి శ్రీ కొనిజేటి రోసయ్య గారి మరణం మా కళాశాలకి ముఖ్యంగా మా మేనేజ్మెంట్ అయినటువంటి ప్రెసిడెంట్ నమ్మూరి వెంకటకృష్ణమూర్తి గారు,
సెక్రటరీ గారు నూకల వెంకట వేణుగోపాలరావు గారు వ్యక్తిగతంగా చాలా దుఃఖ విధనంతో ఈరోజు మా సంతాప సభను ఏర్పాటు చేసి మా కళాశాల పిల్లలు అధ్యాపక అధ్యాపక సిబ్బంది కూడా మరి దుఃఖ సాగరంలో మునిగిపోయారు కనుక ఎంతో బాధావ్యక్తంతో ఆ మహానుభావుడి యొక్క ఆత్మకి శాంతి జరగాలని వారి యొక్క కుటుంబ సభ్యులకు అలాగే తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ అయినటువంటి డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు ఈరోజు ఆకస్మికంగా మృతి చెందడం అనేటువంటిది మనందరికీ బాధాకరం ముఖ్యంగా చెప్పాలంటే 1999 రోసయ్య గారు తెనాలి శాసనసభ్యునిగా పోటీ చేసినప్పుడు వారితో ఉండి ప్రచారంలో పాల్గొని వారికి అత్యంత సన్నిహితంగా వాళ్ళకి నమ్మకస్తుడిగా నమ్ముకున్న వాడిగా ఉన్నటువంటి నన్ను చాలా ఆయన అభిమానంగా చూసేవాళ్ళు వారితో వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నాయి రోసయ్య గారితో అంతేకాకుండా నేను స్థానిక ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాలలో పొట్టి శ్రీరాములు విద్యా సంస్థలో సీనియర్ అధ్యాపకునిగా ఉండటం కూడా చెప్పుకోదగిన విషయము ఈ కళాశాలకు ఈ పొట్టి శ్రీరాములు విద్యా సంస్థలకి రోసయ్య గారు గౌరవాధ్యక్షులు కావడం కూడా మా మేనేజ్మెంట్ వారికి మా అధ్యాపక బృందానికి మా అందరికీ కూడా చాలా ఆనందకరం అయితే మరి రోసయ్య గారు లాంటి ఉన్నతమైన వ్యక్తి విలువలు కలిగిన వ్యక్తి సచ్చీలత కలిగిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగానే కాకుండా ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి ఈ తెనాలి ప్రాంతానికి అనేక సేవలు అందించారు ఆయన మరి అలాంటి వ్యక్తి కోల్పోవడం అటు రాష్ట్రానికి ఇటు ప్రజలకి అటు మా మేనేజ్మెంట్ వారికి మా కళాశాలకి గుప్తా కళాశాలకు కూడా లోటు అని చెప్పి ఈ సందర్భంగా కొణిజేటి రోసయ్య గారికి మేము సంతాపం తెలియ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు 718వ రోజుకు చేరాయి. తుళ్ళూరు మండలం ఉద్దండరాయనిపాలెంలో గ్రామ రైతులు మహిళలు చేస్తున్న నిరసన దీక్షలను శనివారం పలువురు అమరావతి జేఏసీ సభ్యులు సందర్శించి మద్దతు తెలిపారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని నినదించారు. కార్యక్రమంలో రైతులు మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ని నీళ్లతో మునిగిద్దన్నాడు కానీ ఇప్పుడు పాపం ఆయన పుణ్యం వల్ల అప్పులతో మునిగిపోయింది. ఏ రకంగా చూసినా ఎటు చూసినా కూడా వసూలు చేసి రాష్ట్రాన్ని ఏ తలకాయ నొప్పిగా తయారైంది. ఈ ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాల పైన ఉందంటే కడుపులో భయం వస్తుంది. అమరావతిని బాగు చేసి అందరినీ బాగుపడతామని మేము భూములు ఇస్తే వాళ్ళ రోడ్లు పట్టుకొని పోతుంటే అక్కడ కూడా అడ్డం తిరిగి వాళ్ళని నానా హింసలు పెడుతున్నారు. దేవుడి దగ్గర వెళ్ళే వాళ్ళని హింస ఇబ్బందులు పెడితే నువ్వు ఏదో పుణ్యం వచ్చింది అనుకుంటున్నావేమో. ఏ మాత్రం నీకు తెలివితేటలు లేకుండా మరీ ఇంత అన్యాయంగా అక్రమంగా జనాన్ని ఇబ్బందులు పెడితే నువ్వేమైపోతావో నువ్వు ఆలోచించుకో కొంచెం. ఎవరు చెబుతున్నారో కానీ నీకు ఈ సలహాలు చాలా తేడాగా ఉంది. నీ ప్రవర్తన కానీ నీ పరిపాలన కానీ అందరికీ తీసుకొచ్చి లైఫ్ స్కిల్స్ వినియోగించుకుని జీవితంలో ఉన్నతంగా రాణించాలని విద్యార్థులకు ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామ్చంద్ సూచించారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో శనివారం తెనాలి ఇస్కాన్ కోఆర్డినేషన్తో ఉమేద్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధి రోహిత్ విద్యార్థిని విద్యార్థులకు లైఫ్ స్కిల్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కొలసాని రామ్చంద్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ అలవర్చుకుని కెరియర్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉమేద్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ చేసిన ఒక 10-15 మంది యంగ్స్టర్స్ ఉమీద్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి కంట్రీలో ఉన్న యంగ్స్టర్స్కి ముఖ్యంగా స్టూడెంట్స్ని వాళ్ళ కెరియర్ వైపు మోటివేట్ చేయడం కోసం వాళ్ళు కంట్రీ వైడ్ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా తెనాలి ఇస్కాన్ ఆర్గనైజేషన్ కోఆర్డినేషన్తో రోహిత్ ఉమీద్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చి ఈరోజు స్టూడెంట్స్తో స్మార్ట్ వర్క్ ఇంపార్టెన్స్, స్మార్ట్ వర్క్కి పాయింట్స్ ఏంటనే దాని మీద ఇంటరాక్షన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఎంత మోటివేటెడ్గా ఉంటే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హార్డ్ వర్క్తో పాటు ఆ వర్క్ని ఎంత స్మార్ట్గా చేయగలిగితే అంత సక్సెస్ రేట్కి దగ్గర అవుతారు. ముఖ్యంగా లైఫ్ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుని చేయగలిగితే చాలా సక్సెస్ అవుతారననే ఒక థీమ్ పాయింట్తో స్మార్ట్ వర్క్ ఎలా చేయాలనే పాయింట్ మీద సెమినార్ స్టూడెంట్స్తో డిగ్రీ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్తో సెమినార్ ఇవ్వటం జరిగింది. దీంట్లో రోహిత్ మాట్లాడుతూ స్మార్ట్ వర్క్ ఇంక ఇంపార్టెన్సు, స్మార్ట్ వర్క్ని అడాప్ట్ చేసుకోగలిగితే లైఫ్లో ఎంత సక్సెస్ అవ్వచ్చు అనే వాటి మీద కీ పాయింట్స్ని డెలివర్ చేయటం చాలా యూస్ఫుల్గా ఉంది స్టూడెంట్స్కి.
మీ అందరికీ తెలుసు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కెరీర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తా. వాళ్ళు డిగ్రీని ఇక్కడ సక్సెస్ఫుల్గా పూర్తి చేయటమే కాకుండా జాబ్ని తెచ్చుకోవటమే కాకుండా కెరియర్లో కూడా ఒక మంచి సిటిజన్గా ఈ కాలేజ్ నుంచి ఇంట్రడ్యూస్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రోగ్రాంలో క్రమంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రిగా అనేక మార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహామనిషి మాజీ గవర్నర్ కొనిజేటి రోసయ్య అకాల మరణం తీరని లోటని ది తెనాలి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య చిత్రపటానికి అసోసియేషన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె హరికిషోర్ మాట్లాడుతూ అసెంబ్లీలో అనేక మార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న మహనీయుడని గుర్తు చేసుకున్నారు. ఆయన అకాల మరణం ఆర్య వయసులకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జి ఉదయశంకర్, వి సుబ్రహ్మణ్యం, ఈ సేతుమాధవ, కె రఘునాథమూర్తి, శ్రీరాములు, సుధాకర్రావు, శ్రీనివాసరావు, వీరభద్రయ్య, బాలా శ్రీనివాస్, శివరామకృష్ణ, కిరణ్ కుమార్, టి సుబ్బారావు తదితరులున్నారు. కులాలకు సంబంధించిన మంత్రి పదవి, సీఎం పదవిని అనుభవించారు. మొట్టమొదటిసారిగా ఆర్య వైశ్యుడిగా అతను మనకి సీఎంగా రావడం జరిగింది. అంతేకాకుండా వారు వేమూరైనా తెనాల్లో ఎక్కువ కాలం రైస్ మిల్ మెయింటైన్ చేస్తూ అతి ఎక్కువ వ్యాపారస్తులకి అందుబాటులో ఉంటూ ఆయన సమస్యలను ఎప్పటికప్పుడు అడిగిన వెంటనే పరిష్కరిస్తూ అతని యొక్క సంపూర్ణ జీవితంలో గౌరవమైన మద్రాసుకి గవర్నర్గా, సీఎంగా, ఆర్థికవేత్తగా ఎన్నో పదవులు అలంకరించినటువంటి కొంజేటి రోసయ్య గారు మాకు మళ్ళీ అలాంటి వ్యక్తి, అలాంటి నైపుణ్యమైన అనుభవం ఉన్న వ్యక్తి రావడం అనేది జరగదు. ఇండియాకి గాంధీ గారు ఎంత ముఖ్యమో, ఆంధ్రప్రదేశ్ రావడానికి మన పొట్టి శ్రీరామ్ గారు ఎంత ముఖ్యమో, ఈరోజు తెనాలికి కూడా కొంజేటి రోసయ్య గారు కూడా అంత ముఖ్యమైన వ్యక్తులు. అలాంటి వ్యక్తిని ఇవాళ పరమపదించడం మేము బాధాకరమైన విషయం కాబట్టి వారికి ఆత్మ సంతృప్తిగా ఉండాలని కోరుకుంటూ. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టినటువంటి మాజీ గవర్నర్ గారు అయినటువంటి కొంజేటి రోసయ్య గారు కాలం చేసినారు. వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి ది తెనాలి ఫుడ్ గ్రైన్స్ అండ్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ తరఫు నుంచి మేమందరం కూడా సానుభూతి తెలియజేస్తున్నాము. వారికి సంతాప సూచకంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కిరాణా ట్రేడ్ అలాగే పూర్తిగా వ్యాపారాలు నిలిపివేసి వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి సంతాప దినంగా ప్రకటించడం అయింది. దీనికి తోడు మనకి తెనాలికి వన్నె తెచ్చినటువంటి కొంజేటి రోసయ్య గారికి మా వంతుగా ఇలా. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఈ నెల 5వ తేదీన చెరుకుపల్లిలో జనసేన పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ నాయకులు బండారు రవికాంత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవికాంత్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెరుకుపల్లిలో ఆదివారం జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజా సమస్యలపై ఆయన గళం వినిపిస్తారని వెల్లడించారు. సమావేశంలో బి యశ్వంత్, సుబ్బారావు, గోపీచంద్ తదితరులున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో గుంటూరు జిల్లాలో మునుపెన్నడూ జరగని విధంగా ఒక భారీ బహిరంగ సభని చెరుకుపల్లిలో రేపు ఆదివారం 3 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలోని ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ప్రజల మీద ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ ప్రజలు ఆ పరిస్థితుల్ని పట్టించుకోకుండా అంగు హార్బాటాలకు పోతా ఎన్నో సమస్యలు ఉన్న రాష్ట్రంలో పబ్లిసిటీలకు మాత్రమే పరిమితమైన ఈ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన మేము నిలబడి నిలదీయటానికి ఆ సభని ఒక వేదికగా చేసుకొని రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపైన మా అధ్యక్షుల వారి పిలుపు మేరకు మనోహర్ గారు తన గళాన్ని వినిపించి ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కూడా అందరినీ, జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకుల్ని, జిల్లా నాయకుల్ని, అట్లానే జన సైనికులు అందరినీ భారీగా పాల్గొని ఈ సభను విజయవంతం చేయవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాజకీయ దురందరుడు, ప్రజల మనిషి, మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య అకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసిన వివిధ రాజకీయ పార్టీల నేతలు. రాజకీయాలకు కొత్త విలువలను విశ్వసనీయతను చాటి చెప్పిన మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్యగా కొనియాడిన ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్. వివాదరహితుడు, రాజకీయ దురంధరుడు కొనిజేటి రోసయ్య రాజకీయ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి నక్క ఆనందబాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.